ఇబ్బంది పడుతుంది ఇప్పుడు నువ్వు ఏడు వందల ఎగరవయ్యా అనుకో
నాకు కోరినట్టు పండబడతా, నీకు కోరిన ఆహారం పెడతా అని దాన్ని నమ్మెట్టిండు. అదే కౌతులు చేసిన తప్ప అయిపోయింది. మైసమ్మ తోట కావాలన్నదట, కోరినట్టు పండ వండించింది. కౌతులు వచ్చి మొక్కిన ఒక మర్చిపోయి కోదవర్ధన అంటే గౌతమ దారికి మైసమ్మ వచ్చి నీకు కోరినట్టు పంట పడితే నాకు కోరిన ఆహారం పెడతాను. ఇప్పుడు నాకు కోరిన ఆహారం పెట్టాలి. 5 మంది కడుపుతో ఉన్న స్త్రీలను తీసుకొచ్చి నాకు ఆహారం పెట్టాలి. కాళ్ళగల్ల కస్తూరు పిల్లి గంగి మహిళావు అందరు 7 జీవులు పొట్టతో ఉన్న జీవులను నాకు ఆహారం పెట్టాలి. పెట్టిన మాత్రం ఉంటేనే నీకు చేతకుస్తాను అన్నప్పుడు ఆ గౌతులు సరే పడవలేను 5 కడుపుతో ఉన్న పిల్లలను తీసుకొచ్చి ఆహారం పెట్టింది. తీసుకొచ్చి ఆహారం పెట్టిండు. మైసమ్మగా ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆ కోత పట్టిండు ఆ కవితరాజు. 7 మంది జీవుడు ఆ జీవుల ప్రాణాలు వచ్చి కాళ్ళు ఉదుర్చుకునే కవుతుంది. కొమ్మరోళ్ళు 7 పాలకుండలు తీసుకొచ్చి ఒక్కొక్క గుండె లోపల ఒక్కొక్క పాపం నింపిండు. రావడి బద్దలు కట్టిండు, పక్కకు పెట్టిండు. పెట్టువాడు మునిరాజును వదిలేసి చిన్న కొడుకులు పెళ్లి చేసిండు ఆ కవుతుడు. ఏమంటాడు, నాయనా నేను నీకు పుట్టలేదా, నా పెళ్లి చేయలే, నా తమ్ముడే పెళ్లి చేసాడు. ఆ మునిరాజుతో గౌతులు ఏమన్నాడు, అయ్యయ్యో కొడుకా మునిరాజా, ఇప్పటికైనా అప్పటికైనా తండ్రికి తొడుచూడు, కొడుకుంటే తండ్రి చేసిన పాపాలు కొడుకు గడించాలి. తల్లికి తొడుచూడు, బిడ్డ ఉంటే తల్లి చేసిన పాపాలు బిడ్డ గడించాలి. ఇప్పటికైనా అప్పటికైనా సరే పడవలేరు, నేను 7 జీవుల ప్రాణాలు చేసిన పాపాలు పుణ్యశాతం తిరిగి పాలక చేసుకొచ్చిన తర్వాత నీ లగ్నం చేస్తాను. చిన్నప్పుడే సరే పడవేవి లేదనుకుని మునిరాజు ఆ 7 బాలబాణలు పట్టుకొని సరామంటే పాపడి బాణలు పట్టుకోనంది భద్రాచలం పుణ్యశాతాలు తిరుగుకుంటా తిరుగుకుంటా 6 నెలల మద్దం అయిపోయింది. అది లోపల వెళ్ళిపోతున్నాడు. గడ్డమైపోయింది, 3 మీసమైపోయింది. గుడ్డ దోశ పెట్టుకొని మునిరాజు పాప బాణలు పట్టుకొని వెళ్ళిపోతుంది వారి లోపల. ఏం జరిగింది, దేవతలు పాలిచ్చే కామాధ్యుడు ఆవు ఆ మేతలు వేసింది, నీళ్ళ లోపల తాగబోయి ఉబ్బి లోపల దిగబడిపోయి అమ్మాని బతుకుంటుండే మునిరాజు కళ్ళవాడు కూర్చుండు. ఆవు వచ్చాడు, మునిరాజు ఆవు ప్రాణం రక్షించుండు, గడ్డకేసిండు. ఆవు ఒకటి విమోచనం అయిపోయింది. ఎక్కడ పోతున్నావు నోడు, ఆవు తెలిసి మాట్లాడుతుంది, ఎక్కడ పోతున్నావు ఎవరు నువ్వు అని అడిగింది ఆవు. రాజు నా పెళ్లి చేయని మా తమ్ముడే పెళ్లి చేసిన నేను మునిరాజు అని చెప్పింది. ఏమంటది ఎవరెవరే మునిరాజా, నయా పైస కలిసి కానీ లగ్నం చేసి కూడా చేసుకుంటావా? అంటే లక్ష రెండు లగ్గాలైతలు పైసలు కలిసి కానీ లగ్గం అంటే గజెట్ ఉంటుంది. ఇల్లు కొండ ఎల్లమ్మ సయమ కట్టింది. ఆ సయమలు ఎల్లమ్మకే తెలుసు, నాకే తెలుసు, ఇద్దరు కొట్టి వాడవరికి ఎవరికి తెలియదు. నన్ను పత్తకు పక్కన పెట్టుకుని ఎండి కూడా తీసుకోవు. పడేటమ్మ అడిగి నన్ను కట్టే కింద ఉండి గాలితో ఊరుతా 7 వదనాలు ఎగురు. ఆ గంట నాదం భోగ ముందుకే నేను అంబా అని నోడి తెలుస్తా. ఆ పొట్టలో దుంపు ఆ నీళ్ళ పొట్ట అర్రల పొట్ట మీట పొడదు సముద్రం తాళం అవుతుంది. బాగంటే నేను ఆవుడు కాబట్టి నా గుళ్ళలు టేబుల్ని నెట్టి దుట్టుకోవాలి. అర్రె గుళ్ళ బాగైతుంది. చామంతి పువ్వు అంటే ఎక్కడ లేదు ఉని రాజా, తురుముకొట్టి పాలు ఇస్తే చెక్కిల పొట్టి పాల నూరుకు వస్తుంది. నేను నెమరు చేస్తుంటే నెమరు వాడ నా కడుపులకెళ్ళి బయట దుంకాలి. ఆ పిల్ల చింతామణికి తురుము కొట్టి పాలు ఇస్తుంటే చెక్కిల పొట్టి పాల నూరుకు పట్టుకుంటే కదే నీకు చెమలి చెంగలి చామంతి పువ్వు అయిపోయింది. లింగాలంటే భూమి మీద ఎక్కడ లేవు కూడా బావుడు కాబట్టి నా నోటి లోపల పదవుల పొంటి బంట పొంటి చిన్న చిన్న పులిపి ఉంటుంది. రుద్దుతే కదే నీకు పంచకోడి లింగాల పాల పూజ అవుతుంది. దేవతలంతా చూసి వీడు సారి సన్నాసులు బూడిది చేసినటువంటి గుడ్డ కోసం వీడేం గెలుస్తాడు ఎల్లమ్మ సేవడం ఏదో చేస్తున్నాడు. ఏమంటారు ఎవరి దాత ఎట్లుంటదో ఎవరికి ఏడకలేరు. అదృష్టం ఉండేదని ముడిచేది లేదు, దురదృష్టం వస్తారని ఏడిచేది లేదు. ఆనం తన పని తను వేసుకొని వెళ్ళిపోతుంది. ఎల్లమ్మ చూసుకుని రాదు గడేటమ్మ కాడికొచ్చిండు. ఆవుడు తీసిండు గడేటమ్మ అని కట్టేసిండు. ఒక్క
Thank you.
ليفت هاند مطعم باك سايد غير قاله رايت هاند يكنا ثري تايمز كذا ما كتشنسي ليفت